అప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? చిన్న చిన్న కళ్ళు, చిన్న ముక్కు, బోసినవ్వులతో చాలా క్యూట్గా ఉంటారు కదా. 99% పిల్లలంతా ఇలాగే పుడతారు. కానీ ఈ శిశువు మాత్రం ప్రపంచంలో అందరికంటే డిఫరెంట్. ఎందుకంటే ఈ బేబీ పుట్టడమే ఏకంగా 32 పళ్ళతో పుట్టింది. ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం ఈ విచిత్రాన్ని చూసి షాక్ అయిపోతుంది. నికా దివా అనే మహిళకు జన్మించిన ఈ బేబీ ఇప్పుడు నెటిజన్ల అటెన్షన్ను గ్రాబ్ చేయడమే కాకుండా అంతులేని ఎన్నో ప్రశ్నలను సొసైటీ మీద విసురుతోంది. నికా దివా హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే పుట్టిన బేబీని చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. 32 పళ్లతో బేబీ కనిపించడంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కానీ ఇది నాటల్ టీత్ అనే సమస్య కారణంగా జరిగిందని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్ల శిశువు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా పాలిచ్చే తల్లికి మాత్రం ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే ఈ పళ్ళు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు కాబట్టి పిల్లలకు అవి గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా పళ్లతో పుట్టడం ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం వివరించలేదు. ఈ బేబీ వీడియోను పాప తల్లి నికా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన బేబీకి 32 పళ్ళు ఉన్నాయని, ఇలా వస్తే ఏమన్నా ప్రమాదమా అనే విషయంపై అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తన బేబీ ఆరోగ్యంగానే ఉందని, ఇలా పళ్లతో జన్మించడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ బేబీ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టులపై నెటిజన్లు వింత వింత కామెంట్లు చేస్తున్నారు. ఎలాగో పళ్ళు వచ్చాయి కాబట్టి ఫుడ్ పెట్టేయండి అని కొందరు అంటుంటే, ఈ పళ్లతో పాటు పెరుగుతుంటే మరో 32 పళ్ళు వస్తాయా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా పుట్టుకతోనే 32 పళ్లతో పుట్టి ఇంటర్నెట్లో ఓ హాట్ టాపిక్ గా మారిపోయింది.